కవితాపురం పేరు పెట్టిన పేరు పెట్టిందని కూడా ఇప్పటికీ ఖాళీ ఆ ప్లేట్లు కొట్టి పేపర్ ఇచ్చింది అంతే. ఏం చేయలేదు ఇప్పటికంటే ఏం లేదు. ఒక రోడ్ పోసి సీసీ రోడ్ మొన్న సర్వ సబ్ పోసిండు, తప్పితే ఏం లేదు. ఏం రాలేదు అన్నయ్య, మత్తుసారి అడిగిండ్రు, పోకుంటా వచ్చిర్రు, మారుకుంటా వచ్చినాం. జీవరెడ్డి అన్న దగ్గర అయితే లాస్ట్ జీవరెడ్డి అన్నాడు నా దగ్గరకు రాకుండ్రు అని లాస్ట్ చెప్పేసి. జీవరెడ్డి అన్న ఆయనంటే ఆడ ఏం అడ్జస్ట్ లేదు కదా, అక్క ఎత్తే అన్నయ్య ఎత్తుండే, అక్కనే అడ్జస్ట్ ఉంది. అది ఎప్పుడు అయ్యేది తెలియదు అన్నయ్య. గిన్నేలే ఇప్పుడు ఏకదం 5 సంవత్సరాలు అయిపోయింది ఇది, అటుంటే 5 సంవత్సరాలు అయిపోతున్నది. 1 సంవత్సరం బాగున్నది, ఈ సంవత్సరం అయితే 10 సంవత్సరాలు వచ్చి మన తెలంగాణ తల్లి ఏం చేసింది లేదు. కానీ ఇంత పింఛనిచ్చింది, ఒక లోన్ అన్న లోన్ కూడా ఇప్పుడు ఇంకా మాపు లేదు. రెండుసార్లు వచ్చింది, ఒకసారి వచ్చిపోయింది, మళ్ళీ వచ్చింది, కథ మళ్ళీ రాలే. హరేష్ రావు అని వచ్చిండు, దీన్ని పట్టాలా అనుకున్నాం కానీ వేరే వాళ్ళకి ఇచ్చేసారు. జీవరెడ్డి అన్న పిఏకి ఇచ్చిండు, పిఏ అటువంటి పిఏ ఇటే గంతే సార్, ఏం లేదు. ఏం జరగదు సార్, అడుగు చూడు బబ్బులు చెట్లు మొలుతున్నాయి సార్, అంతే ఉంది. ఒక రోడ్ అయింది సాక్ష్యం, ఒక సీసీ రోడ్ అయింది మొన్న పోసిన సర్పంచ్ ఆ తిప్పలవాడి, తప్పితే ఏం లేదు. ఏమ కానఫలం వచ్చింది లేదు, మేము చూసింది లేదు, వచ్చింది లేదు, చూసింది లేదు. ఏం చేయలేడు సార్ అన్న, అన్నయ్య ఏం చేయలేదు. మా జీవన అన్న మాకు చేస్తున్నామో అని మొత్తం సాయం చేసినాం. ఖాళీ ఒక ప్లేట్లో ఇచ్చిండు పేపర్ కొట్టి, అంతే కూండు వాతి ఇచ్చి ఇంకా పేపర్ ఇచ్చిండు, తప్పితే ఏం చేయలేదు. నిజంగా చెప్తున్నా, బంగారు తెలంగాణ ఎడ చూపెట్టు మనం. మా కానపురం దుబ్బ రేగుతుంది అయ్యా, దుబ్బ రేగుతుంది దాన్ని చూపిస్తాం. ఏమున్నాయి తండ్రి, ఏం చేయలేడు అన్నయ్య. మేము యశోదారులము, ఇంత కష్టపడి దాన్ని కొనుక్కున్నామంటే మనిషికి అప్పుడు ఆ జమాన్లా 7,000 పెట్టి కొన్నాం. అంత మళ్ళీ 7 లక్షలు 7,000 14,000 రూపాయలు తలిగినాయి ఆ భూమి కొంటే. అంత భూమి మా వాళ్ళు అంత తిరగంగా ఆ ప్లేట్ కవిత ఫూర్ అని పెడతామంటే అది ఒక్కటి సాక్ష్యం చేసింది, తప్పితే ఏం చేయలేదు. గొర్రెలు వచ్చినాయి, ఓళ్ళేడు మా ఊళ్ళో గొల్లోళ్ళేడు బుల్లోళ్ళు 10 లక్షలు 10 కొత్తలు 10 కొత్తలు లేవు అయ్యా. నా ఇల్లు నా పేరు బండి రమేష్ ఖానాపూర్, 10 లక్షలు ఉంటే నేను డబల్ ఇస్తా, 10 ఏమున్నది. ఆ జీవనడ జే అంటే జే అంటాడు, అంతే. ఇటు జాయింట్ ఇటు జాయింట్ అటు జాయింట్ అటు జాయింట్ ఇప్పుడు ఇప్పుడు చూడు, ఇంకొక 6 నెలలు అయితే అన్ని ఏర్పడతాయి. ఎక్కడ జాయింట్ అక్కడ జాయి అంటున్నారు పబ్లిక్, పైసా పైసాతో దేకో తమాషా అన్నట్టున్నది. ఇప్పుడు మాకు జీవనడ 5 కొత్తలు వద్దు ఆయన, ఇల్లు కట్టిస్తే పోపర్ మేము మొక్కుతున్నాము, ఇల్లు కట్టడం మొక్క మా దగ్గరకు రాడు. మేము సన్నపు గాళ్ళము, దొడ్డు గాళ్ళకి మొత్తం డాంబర్ రోడ్లు పెద్ద పెద్ద గోదాములు శాలకు అన్ని కట్టిస్తున్నాడు. ఏం పొలం ఏడా దుబ్బరే అవుతుంది అయ్యా, గొర్రె వాంగ గిట్లా గిట్లా ఊసుకుంటున్నాం బట్ట. ఏం చేయాలి, ఏడా నూనె ఎత్తుకుంటున్నాడు, అన్ని గొందరగొందలు చేసి ఇప్పుడు రోడ్డు వస్తున్నాడు. ఇప్పటికి రోడ్డు పోసింది లేదు, ఒక రోడ్డు లేదు, ఒక బొంద లేదు, ఒక నీరు రాదు. ఒక్కొక్కడు సర్పంచ్ సబ్ మొత్తం టైట్ చేస్తే ఇంత పుణ్యం చేసి ఒక రోడ్డు పోసిండు. ఇప్పుడు పక్క ఇప్పుడు నాకు అచ్చడి వినయ్ అని వస్తాడు, అప్పుడు నేను మాట్లాడతా. వినయ్ రెడ్డి బీజేపీ అవు, ఆయన చేసిన కర్మ ఆయన ఓల కొట్టుకున్నాడు. ఈయన చేస్తాడమో, మేము ఇంత పుణ్యం పెట్టినాం, పుణ్యం పడితే పుణ్యం రాక. అవు నమ్మకం ఉంది నాకైతే, 100% ఈ సరే అదే చేస్తాం. అవు ఏమో అన్న జీవరెడ్డి దగ్గరకు వస్తే ఏమంటాడు, నా దగ్గరికి రాకుండా అంటాడు అప్పుడప్పుడు. అవు ఏం చెప్తావు, అయ్యా పెద్ద అయ్యా మేము చిన్నాం, ఏడుకోతాం హైదరాబాద్ ఆయన ఉంటాడు, ఢిల్లీలో ఉంటాం, మీకు గీడు ఉంటాం కానపూర్లో. ఇదేం దుర్రా, ఇదేంది ఓ కళ్ళు బస్తా కొత్తిమీరు, ఏం దుర్రా పొట్ట ఇంత బట్ట బిల్ల కట్ చేస్తే హైకి లేకపోతే లేదు. ఉళ్ళే ఆయన సారు ఎక్కడో పోతాడు, పెద్ద సారు మాకు అంతాడా, అక్కడికి అందాడు మాకు దొరకడు. ఎవరన్నా కాంగ్రెస్ ప్రవక్త కూడా దాన్ని కూడా ఆమె గెలిపిస్తాం, మాకు చేస్తాం ముందు అన్ని అవి చేస్తేనే చేస్తాం, లేకపోతే అది కూడా చేసి అయ్యలేడు. ఇప్పుడు సురేష్ రెడ్డి అయ్యలేడు, ఇలా అన్నకున్నాడు, ఇలా కారు గుర్తున్నాడు కాంగ్రెస్ లో లేడు. బీజేపీతోనే అభివృద్ధి అవుతాను అనుకుంటున్నాం అయ్యా.